బీజేపీ పార్టీ దళితుల పార్టీ అని ఎంతో మంది దళిత నాయకులకు ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించిందని మెదక్ జిల్లా బీజేపీ దళిత నాయకుడు కొండి స్వామి అన్నారు. చేగుంటలోని ఐబీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దుబాక నియోజకవర్గం దౌలతాబాద్ మండలం ఇందూర్పియార్ గ్రామంలో పార్టీ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయగా కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించగా ముందే పూలమాల వేయటం తప్పు అని ప్రచారం చేయటం సరికాదని తెలిపారు. ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు, దళిత సోదరులందరూ పార్టీలకు వత్తాసు పలకకుండా మనమందరం ఐకమత్యంగా ఉండాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఇతర పార్టీలకు రాజకీయాలకు ప్రలభం కావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా చేగుంట మండల అధ్యక్షులు దండు శేఖర్, దళిత మోర్చా మండల కాలవర్గ సభ్యులు బోయస్వామి, విజయ్ కుమార్, బక్క సాయిబాబా, మండల ఉపాధ్యక్షులు చేగుంట పట్టణ అధ్యక్షులు సాయిరాజ్, ఎం సతీష్, బాలనరసింహులు, కేఎల్లయ్య, జి కుమార్, సుధాకర్, ఇతర సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ కోసం మన జాతిని కాపాడడం కోసం జాతిని తాకట్లు పెట్టి రాజకీయ రంకు కాదు మన జాతి. ఏ పార్టీలో ఉన్నా మనము మన జాతికి కానీ మన అంబేద్కర్ గారు కానీ అవమానం జరిగినప్పుడు నిలదీసే దమ్ము సత్తా చావడానికైనా సిద్ధంగా ఉండాలి. కానీ రాజకీయ అంశాల కోసము మోచేతి కింద నీళ్ళు తాగకుండా ఇది ఈరోజు రఘునందన్ రావును విమర్శించడం తప్పుగా నేను భావిస్తున్నా. అదే ఇనాగ్రేషన్ కాలేదంటాడు. గత సంవత్సరాల నుంచి ఇంద్రపురాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఉండేది. కనీసము ఒక గుడికి పోతే ఒక కొత్త గుడిని నిర్మాణం చేస్తే ఆ గుడిలో ఉన్న దేవతను ఆ గుడి ఓపెన్ అయ్యేదాకా పూజలు చేసేదాకా ముసుగు వేసి దానికి ఒక కవర్గా పూస్తారు. కానీ గొప్ప నాయకులుగా ఉన్నారు కాబట్టి ఇంద్రపురాల గ్రామం మండలంలో కానీ దత్తా మండలంలో గొప్ప నాయకులు ఉన్నారు కదా, కనీసం ఒక కవర్ కూడా వేయకుండా ఎండకెండి వానకు తడిసినట్టుండి కనీసం కూడా పెయింట్ వేయని దురదృష్టంకరంలో ఉన్నది. ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి తప్పుపట్టడం అనేది మన దళిత జాతికి అవమానపరిచినట్టు ఉంటుంది. ఇట్లా ఈరోజు అంబేద్కర్ సంఘం కావచ్చు మిగతా సంఘాలు కావచ్చు కలిసి ఈరోజు మేము ఈ చేగుంట నుంచి ఒక మెసేజ్ మా దళిత సోదరులకు ఇస్తున్నాము. దయచేసి మన దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రీతిలో ఏ పాటికి మోచేతులు ఇది ఆగకుండా ఉండి మనం ఏకంగా ఉండాలని